అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందడి మొదలైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ శ్రీరాముడి పండుగ హంగామా కనిపిస్తోంది. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా గోశాలలో ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. శ్రీరామరామ సీతారామ కళ్యాణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మరోవైపు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ, ఏబివిపి పలు హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. మంత్రాలయంలో 52 అడుగుల శ్రీరామ ఏకశిల విగ్రహం ప్రతిష్టాపన, పూజలు. ఉమ్మడి కర్నూలు సందడికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కర్నూలు నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, అక్కడ భక్తుల సందడి ఎలా ఉంది, అదేవిధంగా పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? మనం కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నాము. మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అంతా కూడా రామనామ జపంతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయోధ్యలో ఈరోజు బాలరాముడి విగ్రహ ఓ పక్క ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా శ్రీ సీతారామ కళ్యాణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఒక భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈరోజు ఒక అయోధ్య రామ మందిరం సెట్టింగ్ చేశారు. ఇక్కడ రామనవారి కళ్యాణం జరిపిస్తున్నారు. తర్వాత ఒక భారీ శోభయాత్ర జరుగుతుంది. పురంధరేశ్వరి కూడా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి శ్రీశైలంలో ఉన్నారు. శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున వారిని స్వామివారిని దర్శించుకుని అనంతరం అయోధ్యలో జరిగే కార్యక్రమాన్ని లైవ్లో వీక్షిస్తారు. మన ముందు బీజేపీ నేత హరీష్ బాబు ఉన్నారు. ఏం సార్, ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఈరోజు? ఇవాళ యావత్ భారత జాతి 500 సంవత్సరాలుగా నిరీక్షణ ఫలితంగా ఇవాళ హైందవ సమాజం యొక్క కళ సాకారమైతున్న శుభ సందర్భంలో విశ్వవిఖ్యాత నేత అయినటువంటి నరేంద్ర మోడీ గారి కల ముఖిలిత హస్తాలతో ఇవాళ శ్రీరామచంద్రుని యొక్క ప్రాణ ప్రతిష్ఠత జరుగుతుంది. అందులో భాగంగా కర్నూలు యొక్క మహానగరంలో సీతారాముల కళ్యాణంతో ప్రారంభమై హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అద్భుతమైనటువంటి అంగరంగ వైభవంగా శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఓల్డ్ సిటీలోని లలితాపీఠం దగ్గర ఉన్న జమ్మి చెట్టు దగ్గర నుంచి ఈ యొక్క ఉత్సవము శోభాయాత్ర హిందువుల యొక్క సాంప్రదాయంలో సంస్కృతిలో భాగమైనటువంటి కోలాటం కావచ్చు, భజన కావచ్చు, చెక్క భజన కావచ్చు, అదేవిధంగా రకరకాలుగా శ్రీరామచంద్రుని యొక్క అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ సమయంలోనే మంత్రాలయంలో కూడా 8 కోట్లతో విలువ వేసే 52 అడుగుల విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఒక్క మంత్రాలయమే కాదు, ఇవాళ దేశవ్యాప్తంగా 140 కోట్ల సమాజం ఇవాళ వాడ వాడల వీధి వీధిలో గడప గడపకు ఇవాళ శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకం జరుగుతుంది. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇవాళ దేశమంతా కూడా ఇవాళ కాషాయమయమైపోయి ఇవాళ ఏదైతే 500 సంవత్సరాలుగా ఈ హిందువులు కోరుకున్నటువంటి కళ సాకారమైన ఈ శుభ సందర్భంలో అందరూ కూడా ఉత్సాహంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాన్ని ఇవాళ వాడవాడలా జరుపుకుంటున్నారనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి కూడా కర్నూలు వచ్చారు, శ్రీశైలంలో ఉన్నారు. ఇవాళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అయోధ్యలో వాళ్ళ యొక్క స్వాస్థలతో చేసినప్పుడు ఇవాళ మా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దగ్గర పూజ చేసిన తర్వాత అక్కడ ప్రధానమంత్రి ఏదైతే లైవ్ కార్యక్రమం ఇస్తున్నారో ఆ కార్యక్రమాన్ని అక్కడే వీక్షిస్తారు. ఇది ఒక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించినది కాదు, ఇది కులాలకు మతాలకు వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా యావత్తు సమాజము రాజకీయ పార్టీల అతీతంగా జరుపుకోవాల్సినటువంటి పండగ. ఇది ఒక పవిత్ర దినము, ఇది ఒక దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో సెలవు ప్రకటించారు. పండుగ వాతావరణం జరుగుతుంటే ఏపీల మటుకు ఈరోజు పురంధరేశ్వరి గారు కూడా ఇది నిజంగా దురదృష్టము. ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రి అయితే బ్యాప్టిజం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండగా ఇది ఒక హిందువుల యొక్క దౌర్భాగ్యము. రాబో రోజులో ఈ ముఖ్యమంత్రికి హైందవ సమాజం ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకమైన సమాధానం చెప్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎట్లా జరుగుతున్నాయి కార్యక్రమాలు? కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కర్నూలు నగరంలో జరుగుతున్నాయి. కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా కూడా అందరూ వీక్షించడానికి ఈ యొక్క రామ మందిర నిర్మాణాన్ని స్వాగతించబోతున్నారు అందరూ కూడా. అయోధ్య రామాలయం కోర్టు కేసు ఉన్నప్పుడు ఈ కర్నూలు జిల్లా వాసి చాలా పెద్ద మనిషి జి పుల్లారెడ్డి గారు ఆయన అశోక్ సింఘాల్ గారికి 2 లక్షల రూపాయలు ఎంబడే ఇచ్చి ఆ తర్వాత 8 లక్షలు ఇచ్చి ఆ తర్వాత 2 కోట్లు వసూలు చేసి ఈ రోజు భారతదేశంలో రామ మందిరం నిర్మాణం కావడానికి ఎంతో గొప్ప అవకాశం కల్పించిన వ్యక్తి ఈ కర్నూలు జిల్లాలో ఉన్నారు. వారి కుటుంబాన్ని కూడా ఆహ్వానించి
వారికి ఇక జి పుల్లారెడ్డి గారికి ఈ కర్నూలు అయోధ్య సంబరాలను అంకితం చేశాం. మా సీతారామ కళ్యాణ మహోత్సవ సమితి గొప్పగా అయోధ్య రామాలయం పునాది ఇక్కడే ఉంది. ఎట్లాగంటే కోటేశ్వర శర్మ గారు అన్ని డబ్బులు వసూలు చేసి లెక్కలు చూపి రామాలయం, అలాగే ఇంకా కొంతమంది రాఘవులు గారు ఇక్కడే ఉన్నారు, జి పుల్లారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఆ దానికోసం సీతారామ కళ్యాణ మహోత్సవ సమితి గొప్పగా కర్నూలులో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తుంది. చిన్నజీయర్ స్వామి యొక్క అనుగ్రహ సంభాషణతో తిరుపతి దేవస్థానం వారి యొక్క వాళ్ళ శేషాచార్యుల వారితో లలితాపీఠంలో 10 గంటల కళ్యాణం జరుగుతూ ఆ తర్వాత ఆ యొక్క ప్రధాని మోడీ బాలారాముల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అందరూ వీక్షించే విధంగా తయారు చేశాం. అలాగే ఆ తర్వాత ఈ యొక్క నగరంలో అన్ని కళా సంస్కృతితో హిందూ కళా సంస్కృతితో శోభాయాత్ర జరుగుతూ ఘనంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకుంటుంది. రైట్ రైట్. ఇది మాధవి, మొత్తం మీద కూడా మనం చూస్తున్నాము మొత్తం ఒక ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి శ్రీశైలంలో ఉన్నారు. ఆమె కూడా అయోధ్యలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాన్ని కూడా ఆమె లైవ్లో ఈరోజు తిలకించని ఉన్నారు. మరోపక్క అయోధ్య రామమందిరం నిర్మాణానికి సంబంధించి ఆ పోరాటంలో కర్నూలు జి పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి గారు, స్వర్గీయ పుల్లారెడ్డి గారు ఎంతో కృషి చేశారు. ఆయనకు ఈరోజు వీళ్ళందరూ కూడా స్మరించుకుంటూ ఈ వేడుకలని కర్నూలు అత్యంత కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. ఒకటి ఏంటంటే దౌర్భాగ్యం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఈరోజు ఆయా రాష్ట్రాలు సెలవు ప్రకటిస్తాయి. ఈరోజు ఏపీలో మాత్రం సెలవు ప్రకటించుకోవడం స్కూళ్ళు విద్యాసంస్థలకు యథావిధిగా రన్ చేస్తున్న పట్ల ఈ హిందూ సంఘాలన్నీ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మాధవి.